గడప గడపకు బ్రహ్మరథం పట్టిన మహిళలు, గ్రామ ప్రజలు. గడప గడపలో ఆప్యాయత, అనురాగం, ఆశీర్వాదం కనిపించిన వైనం. గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలు దాదాపు 95% పూర్తి చేసి నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి దాదాపు 1 లక్షల్లో సంక్షేమం అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి అన్నారు. ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మండలంలోని భోజన గ్రామంలో గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గారికి పూలమాలతో హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. తదనంతరం భోజనం గ్రామ పరమటూరు గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమం ద్వారా ఎంత మొత్తం అందజేసిందో ఆ వివరాలతో కూడిన కరపత్రాలతో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గడప గడపకు తిరిగి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతి కుటుంబానికి ఇంత సంక్షేమం అందజేశామని తెలిపిన ముఖ్యమంత్రులు లేరని, ఆంధ్రప్రదేశ్లోనే ఈ కార్యక్రమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ప్రజలు కూడా ఏ గడపకు వెళ్ళినా జగనన్న ఇచ్చిన సంక్షేమంతో ఆనందంగా ఉన్నామని, తిరిగి మరలా 2024లో కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని తెలపడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలిరెడ్డి తులసిమ్మ, మండల ఎంపీపీ దేరెడ్డి సంజీవరెడ్డి, మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి, భోజనం సర్పంచి బారెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పరమటూరు గ్రామ సర్పంచి జగన్మోహన్ రెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. శ్రోత భారీ సర్వాణి రూపాన్ని చిత్రధీరా రామాన్ని.